नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइन्स चूद्दाम। प्रधानी नरेंद्र मोदी 20 लक्षल कोट्ल आर्थिक प्याकेजी प्रकटिंचडं पट्ल जिल्ला अंतटा बीजेपी आध्वर्यंलो नरेंद्र मोदी चित्रपटानिकि पालाभिषेकालु। रुद्रंगि मंडलं नागारं चेरुवुनु मुद्दाडिन गोदावरी नीळ्लु आनंदोत्साहालतो रैतुलु एम्मेल्ये रमेश बाबु कृषि वल्ले गोदावरी नीळ्लोच्चायन्न मंडल प्रजाप्रतिनिधुलु। करोना नेपथ్యంలో వైద్య పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేని వన్న సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి। ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కార్మిక కుటుంబాలకు డిటిఎఫ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ। మర్రిమడ్ల గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ మరణించడంతో బాధిత కుటుంబానికి 50,000 చెక్కును అందించిన జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ। రుద్రంగి మండలం నాగారం చెరువును సందర్శించిన కాంగ్రెస్ నాయకులు వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల వల్లనే గోదావరి నీళ్లు ఇచ్చాయన్న కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్। కరోనా నేపథ్యంలో వైద్య పారిశుద్ధ్య కార్మికులు సేవలు మరువలేనివని సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి తెలిపారు। ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ సమాజంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యాల కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కష్టపడుతున్నారని తెలిపారు। పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదని తెలిపారు। వారు ఈ సమాజానికి ఎంతో ముఖ్యమని వారి సేవలను గుర్తు చేశారు। మంగళవారం వారి సేవలను గుర్తించి ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు। అదే విధంగా గత 52 రోజులుగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందించి ఈ రోజు సిరిసిల్ల పట్టణానికి వచ్చిన డాక్టర్ సురసుర రాధాకృష్ణ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। ఈ సందర్భంగా రాధాకృష్ణ డాక్టర్ మాట్లాడుతూ కరోనా బాధితులకు వైద్యం చేయడానికి హైదరాబాద్లోని ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లి 52 రోజులుగా అక్కడి కరోనా పేషెంట్స్ కి వైద్య సేవలు చేశారని తెలిపారు। फस्ट बैच माला सिरसिल हैदराबाद नीचे डिप्टेशन रिलीव सिरसिल गवर्नमेंट हॉस्पिटल जॉइन इकड़ कोविड पेशेंट ट्रीटमेंट सिद्ध इकड़े का भारत देश में एक् वैसा सर मत पेशेंट्स सुमार इंतमंदर కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామానికి చెందిన తాటకార్ల భూమయ్య అనే ఉపాధి హామీ కూలి గుండెపోటుతో మరణించడంతో బాధిత కుటుంబానికి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి 50,000 చెక్కు। మరిమడ్ల గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందిన తాటకార్ల లింగయ్య కుటుంబానికి 50,000 రూపాయల ఈజీఎస్ఎఫ్టీసీ చెక్కును జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అందించారు। ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి 20 లక్షల కోట్ల ప్యాకేజీని అందించిన సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిన్నటి రోజు నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారిపై లాక్డౌన్ పేరుతో అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదని మండల బీజేపీ అధ్యక్షులు సురేందర్ రావు తెలిపారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురుషోత్తం రావు రామచంద్రం వెంకటి రవీందర్ తిరుపతి శ్రీకాంత్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు। కోనూరుపేట మండల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మన ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోడీ గారు బడుగు బలహీన వర్గాలకు 20 కరోనా లాక్డౌన్ తోటి కలత చెందిన వాళ్ళందరికీ 20 లక్షల కోట్లు దేశానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు
కృతజ్ఞతలు మనకు ఫలాభిషేకం చేయడం జరిగింది. దీని వలన భారతదేశం ఎంత ముందంజలో ఉందో, బీజేపీ ఎంత బీజేపీ ఆధ్వర్యంలో ఎంత ప్రభుత్వాన్ని ఎంత పటిష్టంగా నడిపిస్తున్నారో తెలుస్తుంది. ఇక్కడి గవర్నమెంట్ చూస్తే మేము ఇవ్విస్తాం అవ్విస్తాం అనవడమే తప్ప ఇప్పటి వరకు ఏవి లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ ప్రధాని గారు చేస్తున్నారంటే దాన్ని మనం అందరం కలిసి అభినందించాలి. రాబోయే రోజులలో బీజేపీకి అధికార పట్టం కట్టడం కోసం ప్రజలు ఉర్రూతలు ఊగుతున్నారు. దాన్ని ఆలోచించి ఇవన్నీ చేయడానికి ముందుకొచ్చిన మన ప్రియతమ నేత ప్రధాని గారికి మరోసారి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జరిగింది. సోషల్ డిస్టెన్స్ లో నిన్న జరిగిన నల్గొండ డిస్టిక్ట్ లో జరిగిన బండి సంజయ్ అన్న ఎంపీ గారి మీద కేసు ఎలా పెట్టినరో, ఇవాళ ఒక ప్రోగ్రామ్ లో ఇక్కడ స్థానికంగా జడ్పీ చైర్పర్సన్ నల్గొండ అరుణ గారు ఏ రకంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసినరో దాన్ని అధికారులకు కంటికి కనపడతలేదా? అధికారులు టీఆర్ఎస్ తత్తుల్లాగా వాళ్ళు కండవలేసుకొని తిరగాలే. అల్లెంబడి వీళ్ళు కూడా అధికారులు ప్రతి అధికారి కండవలేసుకొని తిరగడం చాలా మంచిదని మేము సూచిస్తున్నాం. మీరు రేపటి నుండి టీఆర్ఎస్ కండువాలు కప్పుకొని పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరూ కండువాలేసుకొని టీఆర్ఎస్ కండువాలేసుకొని తిరగండి. అక్కడనేమో సోషల్ డిస్టెన్స్ పనిచేస్తుంది నల్గొండ డిస్టిక్ లో బదే రాష్ట అధ్యక్షుని మీద, ఇక్కడనేమో జడ్పీ చైర్పర్సన్ ఒక అధికారిక ప్రకటనలో పర్యటనలో భాగంగా ఆమె సోషల్ డిస్టెన్స్ పనిచేయదా? ఎందుకు ఈ అధికారులు ఇంత అలసత్వం? టీఆర్ఎస్ కండో కప్పుకొని పార్టీ సభ్యత్వం తీసుకుని మీరు టీఆర్ఎస్ లో పాల్గొనండి. రేపటి నుంచి కండువాలేసుకోండి. మేము కూడా మిమ్మల్ని ఏమి అనకుండా మా పార్టీ తరఫున మేము ముందుంటాం మిమ్మల్ని సన్మానించడానికి. పార్టీ కండువాలేసుకొని మీరు తిరగండి, మీరు వాళ్లతోటి వాళ్ళ జీవులనే తిరగండి అని మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పని కావాలని దరఖాస్తు పెట్టుకుంటే పని కల్పిస్తామని ఏపీఓ శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు బూరుగుపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు ఏపీఓ శ్రీనివాస్ పరిశీలించారు. మట్టి తవ్వకాలను కొలతల ప్రకారం చేయాలన్నారు. బూరుగుపల్లిలో రోడ్డు వెడల్పు పనులను సర్పంచ్ అతికం లచ్చయ్యతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏపీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో ఉపాధి హామీ పనులు జరుగుతూ ఉండడంతో కూలీలు ఉత్సాహంగా పనులకు వస్తున్నారని తెలిపారు. పనులు జరిగే ప్రదేశాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రస్తుతం మండలంలో 1600 మంది ఉపాధి హామీ పనికి వస్తున్నారని, ఇప్పటికైనా జాబ్ కార్డు కలిగి ఉండి పనుల కోసం దరఖాస్తు చేసుకుంటే పని కల్పిస్తామని తెలిపారు. కూలీలకు ఎక్కువ పని కల్పించేందుకు మండలంలో చెరువు పూడిక తీత, రోడ్డు వెడల్పు, కందకాలు తవ్వడంతో పాటు ఇతర పనులను గుర్తించమని తెలిపారు. ఆయన వెంట టెక్నికల్ అసిస్టెంట్ రాజు తదితరులు ఉన్నారు. గత 15 రోజుల నుండి ఉపాధి హామీ పని ముమ్మరంగా సాగుతుంది. రోజు 150 మంది కూలీలతోటి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపుగా 2.5 కిలోమీటర్ల రోడ్డు చేయడం జరిగింది. తద్వారా ఆ రోడ్ వెంబడి మురం మరియు 2 పైప్ ఉపాధి హామీ పని కింద దాదాపుగా 2 రోడ్లు పూర్తి చేసుకుంది. ఊరగాలవ మరియు రోడ్డు చెట్టు పెట్టే కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా కూడా ఊరి పెళ్ళిలో బ్రహ్మాండంగా చేస్తున్నారని తెలియజేస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా బోయినపల్లి మండలంలో 1600 మంది కూలీలకి పని కల్పించడం జరుగుతూ ఉంది. ఈ కరోనా సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి కూలీలందరూ కూడా ఉపాధి పనులు చేయడానికి ఉత్సాహంగా రావడం జరుగుతూ ఉంది. మండలంలో ముఖ్యంగా ఫార్మేషన్ రోడ్లు, అదేవిధంగా ఖండిత కందకాలు, సమతల కందకాలు, పీలి ఛానల్స్, పీడర్ ఛానల్స్, ఈ ఎంఏ ట్యాంకులో ఉన్నటువంటి సారవంతమైన మట్టిని రైతు పొలాలకి చేర్చుకోవడము, ఇప్పటినటువంటి ప్రతి ఒక్క కూలీకి కూడా ఉపాధి కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. ఈ పని ప్రదేశంలో కూడా కూలీలకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదేవిధంగా వైద్యశాఖ సాయంతో ఐఓడీను, కాటను, మిగతా కూడా ఇక్కడ వైద్యశాఖ నుంచి వెళ్ళి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది.
ప్రభుత్వం మక్కల కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, రైతుల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బోయినపల్లి ఎంపీపీ వేణుగోపాల్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, రైతులకు సరైన మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. మక్కలకు క్వింటాలకు 1760 రూపాయలు మద్దతు ధర ప్రకటించిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినందున రైతులు స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణతో పాటు శుభ్రంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంటి లతాశ్రీ, జిల్లా టీఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య, టీఆర్ఎస్ నాయకులు కవ్వంపల్లి రాములు, సంబా లక్ష్మీరాజం, గుంటి శంకర్, నవీన్, సునీవ్ యాదవ్, పక్ష మల్లేశం, ఉప సర్పంచ్ పిట్టల మోహన్, రైతులు హమాలీలు ఉన్నారు. ఈ రోజు బోయినపల్లి మండల కేంద్రంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. తద్వారా రైతులందరూ ఇక్కడికి మక్కలు తీసుకొచ్చినట్లయితే కొనుగోలు ఈజీగా ఉంటుంది కాబట్టి మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు బోయినపల్లి సెక్టార్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు అదేరపడద్దు. హమాలీల కొరత ఉండడం వల్ల ఒకరోజు వెనుక ముందు అవుతుంది, కానీ ప్రతిదీ కొనుగోలు జరుగుతుంది. రైతులు ఈ దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలనే విక్రయించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ లాక్డౌన్ నేపథ్యంలో, కోవిడ్-19 నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలి. బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని కోరుకుంటూ జై తెలంగాణ. బోయినపల్లి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రానికి ప్రారంభోత్సవం చేసినటువంటి స్థానిక సర్పంచ్ గుంటి లతాశ్రీ గారు, మరియు స్థానిక ఎంపీటీసీ సంబా బుచ్చమ్మ గారు, మరియు జెడ్పీటీసీ ఉమాకొండయ్య గారు, మరియు రైతులు, మరియు హమాలి సంఘ సోదరులు అందరికీ నా యొక్క తెలంగాణ నమస్కారాలు. ముఖ్యంగా మన బోయినపల్లి మండలంలో గతంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు అన్ని గ్రామాలలో, ప్రతి గ్రామానికి వడ్ల కొనుగోలు కేంద్రం ఎలా ఏర్పాటు చేసి వడ్లు రైతుల ద్వారా కొనుగోలు చేసి అతి త్వరితగతనే మన బోయినపల్లి మండలంలో మొత్తం అట్లాంటివి సాధించడం జరిగింది. అలాగే ఈరోజు మక్కల కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరియు మక్కలు పండించిన రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకొని ఈ మధ్య దళారీల వద్ద వెళ్ళి తక్కువ ధరకు అమ్మకుండా మనం ప్రభుత్వ ధర 1760 రూపాయలు ఏదైతే నిర్ణయించిందో ఆ ధరకు విక్రయించి మరి మక్కలు పండించిన రైతులందరూ లాభాలు పొంది వారి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే తొందరగా ఈ దీన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే, ఎందుకంటే మళ్ళీ మన వానాకాలం పంట వేసుకునే టైం కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకున్నట్టు చేస్తాం. జై హింద్, జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని 20 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి అనేక విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహేష్ కృష్ణ, మానువాడ సర్పంచ్ రామిడి శ్రీనివాసులు, మండల అధికార ప్రతినిధి దురిశెట్టి ఆంజనేయులు, మండల నాయకులు మినుకుల శ్రీనివాస్, శ్రావణపల్లి అనిల్ కుమార్, కళ్యాణం అనిల్, కొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం సందర్భంగా మరి యావత్ దేశం, భారతదేశం మొత్తం కరోనా వైరస్తోని ఒకవైపు మరి ఆర్థిక మాంద్యం దృష్టి పెట్టుకొని మరి 20 లక్షల కోట్లు మనీ డబ్బులు సహాయం చేయడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు కలిసి మరి ఇంత చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండడం అందరికి గర్వకారం అని చెప్పి ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలోని
భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మన దేశ ప్రధాని శ్రీ గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారికి బోయినపల్లి మండల కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కరోనా ప్రపంచాన్ని అంటిస్తున్నటువంటి కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కోసం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు కరోనాకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి 170,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా నిన్నటి రోజున కూడా ఈ యొక్క కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్న కూడా 20,00,000 కోట్లు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా జనధన్ యోజన కింద ఎవరైతే అకౌంట్ తీసుకున్నారో వాళ్లకు 500 రూపాయలు 3 నెలలకు 1500. అదేవిధంగా ఎవరైతే ఈ ఉజ్వల యోజన కింద సిలిండర్ తీసుకున్నారో వారికి ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి. ఇంకా చూస్తుంటే అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కరోనా వల్ల ప్రజలు అనేక విధాలు ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి ఉద్యమంతో ఈ యొక్క ఇంతకుముందు 170,000 కోట్లు ఇప్పుడు 20,00,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులలో మనకు కాపలు ఉండాల్సింది పోలీసులు, అదేవిధంగా డాక్టర్లు కూడా మనకు సేవ చేస్తారు. కాబట్టి వారి యొక్క సూచన మేరకు మనం దూరం ఉన్నట్టయితే ఈ యొక్క దూరం ఉండి నిబంధనలు పాటించినట్లయితే మనకు ఈ యొక్క కరోనా రాకుండా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క మాస్కులు ధరించాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క దూరాన్ని పాటించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రజల పక్షాన భారతదేశ ప్రజల పక్షాన మరి ఒక్కసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై సంజయ్ అన్న, జై భారత్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం నాగారం చెరువుకు గోదావరి నీళ్లు రావడంతో మండల ప్రజాప్రతినిధులు రైతులు ఆనందోత్సాహాలతో హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు రుద్రంగి నాగారం చెరువులో గోదావరి నీళ్లను వదిలిన సందర్భంలో గంగమ్మ తల్లికి పూజ నిర్వహించి పూలతో స్వాగతం పలికారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, జగిత్యాల జిల్లా చైర్మన్ దావా వసంత, మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, నాగం భూమయ్య, ఎంపీపీ స్వరూప్, మహేష్, లావణ్య మహేష్, రమేష్, ప్యాక్స్ చైర్మన్ కిషాన్ రావు, తిప్పని శ్రీను, తెరాస నాయకులు, రైతులు ఘనంగా గోదారమ్మకు స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్న ఘనత ఎమ్మెల్యే రమేష్ బాబు గారిదని తెలిపారు. నియోజకవర్గాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తున్నారని తెలిపారు. రైతులు 3 పంటల సాగు చేయాలని తాపత్రయంతో గోదారమ్మను రప్పించాలని అన్నారు. నియోజకవర్గంలో మన రుద్రంగి మండలంలో ఇక్కడికి ఈ కెనాలి ద్వారా ఇల్లంపల్లి నీళ్లు రావడానికి ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ గారు, అలాగే ఎంపీపీ గారు, అలాగే మా నా తోటి జిల్లా పరిషత్ జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు దావా వసంత సురేష్ గారికి, అలాగే జగిత్యాల వైస్ చైర్మన్ హరిచరణ్ రావు గారికి, అలాగే మా మార్క్ ఫ్రైడ్ మాజీ లోక బాపురెడ్డి అన్నగారికి, అలాగే ఇక్కడికి వచ్చిన గౌరవ ఎంపీపీలకు రుద్రంగి చందుర్తి మా కోనరావు పంటలు పెట్టుకొని మనం కూడా గిట్టుబాటు ధర పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు కూడా మొన్న రావడం జరిగింది జిల్లాకు. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే రైతులు 18 పంటలు పెట్టుకుంటేనే బాగుపడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కొంతమంది రైతులు కలిసి కొన్ని పంటలు పెట్టాలి అని వారు కూడా కోరుకున్నారు. కాబట్టి మన సీఎం కేసీఆర్ గారికి, అలాగే జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, అలాగే మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి, వీళ్ళు అందరికీ ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా ఇవన్నీ మార్పిడి చేసుకొని చాలా రైతులు బాగుపడాలని మన సీఎం గారి కోరిక. కాబట్టి వారి కోరిక మేరకు మనం కూడా పంట మార్పిడి చేసుకొని మనం మారదాము, రైతులం కూడా గిట్టుబాటు ధర పొందాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో రుద్రంగి మండలంలో నాగారం చెరువు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రావడం చాలా సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న పెద్దలు జడ్పీ చైర్పర్సన్ సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ నల్లకొండ అరుణ రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి గారికి కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ ఈనాడు
ఇక్కడికి విచ్చేసిన రైతన్నలకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరు పనిచేసిరు ఎవరి ద్వారా నీళ్ళు వచ్చినాయి ఈ 60 సంవత్సరాలలో 70 సంవత్సరాలలో రాని నీళ్లు ఈరోజు మనకు వచ్చినాయి కాబట్టి అందరూ ప్రజానికం రైతు లోకం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నాయక కృతజ్ఞతలు ముఖ్యంగా వెమ్లవాడ రమేష్ బాబు గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. రుద్రంగి రైతుల దశాబ్దాల కళ నెరవేరుతున్న వేళ రైతుల కళ్లల్లో హర్ష తిరేకాలు చెలరేగుతున్నాయని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ తెలిపారు. నాగారం చెరువులోకి వచ్చిన గోదావరి జలాలకు పూలు చల్లుతూ పాలాభిషేకం చేసి స్వాగతం పలికారు కాంగ్రెస్ నాయకులు. నాగారం చెరువును సందర్శించిన అనంతరం కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అతి ఎత్తైన రుద్రంకి నాగారం చెరువును ఎల్లపల్లి నీటితో నింపాలనే ప్రాతిపదికన ఆనాడు జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శంకుస్థాపన కాబడి నాగారం చెరువు నిర్మాణం పూర్తి కాబడి 10 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా స్టేజ్ 2 ఫేజ్ 1 భాగంలో ఈ చెరువుకు అనుసంధానమైన కాలువ పనులు లేటైనా సరే నీళ్లు వచ్చినందుకు సంతోషిస్తున్నామన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి ఉండకపోతే 2009లోనే ఎల్లంపల్లి నీళ్లు వచ్చేవని తెలిపారు. కలిగోట సూరమ్మ చెరువు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగమల్లయ్య, గ్రామశాఖ సుమామోహన్ రెడ్డి, పొద్దుపొడుపు లింగారెడ్డి, తర్రే మనోహర్, చెలుకల తిరుపతి, గండి నారాయణ, గడ్డం శ్రీను కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మధ్యలో అనేక ప్రాజెక్టులు ఫాజుల్ నగర్, స్తంభంపల్లి, మరిపల్లి, చందుర్తి, మల్యాల, జోగాపూర్, బండపల్లి, లచ్చపేట తండా, నర్సింగాపూర్ అన్ని ప్రాజెక్టులతో పాటు రుద్రంగి నాగారం ప్రాజెక్టు, కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కొరకు 15 సంవత్సరాల క్రితం 1,737 కోట్ల రూపాయలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు స్టేజ్ 2 ఫేజ్ 1లో సిరిసిల్ల జిల్లా ఇవ్వలేకపోతున్నా ఏమనుకోకూరని, కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పోరాటంతో మన రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చింది. బావు అంటే ఈ ప్రాంత ప్రజలలో భావన అర్థం కాక ప్రజల యొక్క కోరికను అర్థం చేసుకోలేక ఈరోజు పనులన్నీ కూడా ఆలస్యమవుతున్న పరిస్థితిని దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నేడు రుద్రంగి నాగారం చెరువు వరకు ఏదైతే ఎల్లంపల్లి చెరువు నీళ్ళు వచ్చినాయో చాలా ఆలస్యంగా అయినా వచ్చినప్పటికీ, ఎందుకంటే నాగారం చెరువు ప్రాజెక్టు పూర్తయి ఎన్నేళ్ళు అవుతుందో కూడా అందరికీ తెలుసు. మేము స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు కావాల్సినటువంటి ప్రతీది కూడా సకాలంలో రావడానికి మనం ప్రజల పక్షాన పోరాటం చేసి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనే మాట కూడా సందర్భం తెలియజేస్తూ ఉన్నా. అందరి నమస్కారాలు. మండల కేంద్రానికి గోదావరి నీళ్లు ఈరోజు రావడం జరిగింది. గతంలో ఇంతకుముందు కూడా ఎలక్షన్ల ముందు కలిగోట చెరువుకు పూర్తి కాకుండా కానీ ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం ఆ రోజుల్లో అచ్చాయకుండ నుంచి నీళ్ళిచ్చి చూపించారంటే మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే రోజు వాటరు నాగర్ చెరువులకు ఇచ్చే జరిగింది. గతంలో 10 సంవత్సరాల కింద నాగర్ చెరువు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దల ఆదిశారాయణ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులో రకంగా వాళ్ళు మెప్పిస్తారా డబ్బులు ఇచ్చి చెరువు మరమ్మతు చేసి ఆ ప్రాంతానికి కూడా కంపల్సరీ నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వంలో డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడో వాటర్ ఇచ్చినప్పుడే ఆ పూటలో పొదులు ఇచ్చి మళ్ళా మేమందరం రోడ్డెక్కి ధర్నా చేసినా కూడా వాళ్ళకు ఎలాంటి ఆలోచన లేకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అందరూ గమనించాలా ప్రజలు అనుకుని కూర్చుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు డిటిఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, మండల ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ జెడ్పీటీసీ మాట్లాడుతూ ఈ కష్టకాలంలో డిటిఎఫ్ చేస్తున్న సేవలు చాలా అభినందనీయమని, ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని డిటిఎఫ్ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎర్ర సత్యనారాయణ, డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఈసారి రవీందర్, మండల అధ్యక్షులు అంజా గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆడెపు గణేష్, రాము, మనోహర్ రావు, గంగారం, రాజనర్సు, భాస్కర్ రెడ్డి, చంద్రం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిని జుమాలు పెడితే అందరు కూడా ఎవరు దోషిన విధంగా వారు సాయం చేస్తారు. ఇవాళ ఏదైనా మనం ఓవర్కోర్ సాయం చేసుకొని కాపాడాలనేది ఒక మానవత విలువలన్న మంచి సమాజం మనది. ఇలా చూస్తున్నాం ఎక్కడ ఎవరు కేఫ్ అనేది వీళ్ళు ఈ టీచర్లు అందరూ కూడా ముందుకొచ్చి
వారి సొంత డబ్బులతోటి ఇలా సమాజంలో వీళ్ళు స్కూల్లో చదువుకునే పిల్లలకు మానవ సమాజానికి సేవ చేస్తున్నారు కాబట్టి మా వంతుగా కూడా మా సొంత డబ్బులు పెట్టి సహాయం చేద్దామని రావడం నిజంగా వారికి మేము మండల ప్రజల తరపున మండల ప్రజా ప్రతినిధుల తరపున ముందుగా డిటిఎఫ్ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం ఇస్తున్నారు తోటి వారు ఆపదను గుర్తించడం గొప్ప కాబట్టి వారికి వాటి ధన్యవాదాలు. అలాగే మీరు అలాగే ప్రస్తుతానికి ఎంపీసీ అలాగే తిరుమతి ఎంపీసీ గారు అలాగే మా చైర్మన్ గారు అలాగే డిటిఎఫ్ జిల్లా రాష్ట్ర బాధ్యులు మండల బాధ్యులు అలాగే పాఠశాలల్లో పనిచేస్తూ ఉన్నప్పటికీ 10 నెలల జీతం మాత్రం తీసుకుని సంబర్ మొత్తం వేసేసులలో ఎటువంటి సహాయం అందకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు స్కావెంజర్లు ఎదుర్కొంటూ ఉన్నారు. అందులోనూ మళ్ళీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం అనేటువంటిది మనల్ని ఈ రకంగా పండ్లకి ఆహారానికి అన్ని రకాల వసతులకి దూరం చేస్తున్న పరిస్థితిలో మాకు తోచిన విధానంలో కొంచెంలో కొంచెమైనా ఇవి మీకు నెలలు తిరుగు వారాలు తిరుగు కానీ కొంతవరకు సాయం చేద్దామనేటువంటి ఒక ఆలోచన కొద్దీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పనులు చేస్తూ ఉన్నాం. మన మండలం కూడా అందరి కాకపోయినా కొందరికైనా చేద్దామనేటువంటి మా సహచరుల ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి వీటితో తీసుకోవడంతో పాటు మనకి ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నటువంటి సలహాలు సూచనలు తర్వాత ఈ పండుగలు కానీ ఇంకా వేరే ఇతర జాగ్రత్తలు కానీ మనం పాటిస్తూ మన ఆరోగ్యాలను కాపాడుకోవడంతో పాటు ముఖ్యంగా గౌరవ కేటీఆర్ గారు మన నుంచి చెప్తా ఉన్నారు మనము కోవిడ్ వైరస్తో సహవాసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మనందరూ అవగాహన చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరికి దూరంగా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది దయచేసి అందరము పాటించి మన మండలంలో మన గ్రామంలో అసలు వైరస్ ఆచూకీ లేకుండా లేనటు సందర్భం ఉంది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ మనకు వ్యాక్సిన్ కనుగొనేంత వరకు ఇదే విధంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భాన్ని మేము అందరూ చేస్తూ గౌరవ పెద్దలందరూ కూడా ముఖ్య అతిథులందరూ కూడా బీర్నపల్లి మండలంలోని రంగంపేట గ్రామంలో రైతులు వారి సొంత ఖర్చులతో స్వచ్ఛందంగా రోడ్లు నిర్మాణ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి ట్రాక్టర్ యజమానులు చాలా వరకు సహకరిస్తున్నారని వారికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను హనుమాన్ దేవాలయం నుంచి గడ్డల మామిడి వరకు 3 కిలోమీటర్లు ఉంటుందని దీనిపై ప్రభుత్వం దృష్టి పెడితే అడవి పదిర వన్పల్లి గ్రామాలకు బైపాస్ రోడ్డు ఏర్పడుతుందని రైతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నందిగిరి లింగం వార్డు మెంబర్ రైతులు పాల్గొన్నారు. అలాగే ఇంకొక విన్నపం ఏంటంటే జీపులు ఉన్నటువంటి ట్రాక్టర్ను కూడా మేము వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క రోడ్డు పూర్తయిన తర్వాత కూడా ప్రజాప్రతినిధులు ఈ యొక్క రోడ్డును పూర్తిగా సిసి రోడ్డు కావచ్చు అడిపేర వరకు కూడా దీనికి బైపాస్ తువ్వకి చేసడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ అధికారులందరూ కూడా దీన్ని యొక్క ఒకసారి దీన్ని సందర్శించి చూసి మాకు దీన్ని సిసి రోడ్ను మంజూరు చేయాల్సిందిగా కోరుచున్నాము. దీనికి మా రైతులందరూ కలిసికట్టుగా ఎకరానికి తలా కొంత డబ్బులు వేసుకొని మా స్వచ్ఛందంగా మేమే ఈ రోడ్డును నిర్మించుకోవడానికి నిర్ణయించుకున్నాము. దీనికి సాగని రైతులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు హనుమాన్ రంగంపేట విలేజ్ హనుమాన్ టెంపుల్ నుండి గడ్డలమావడి గారికి దాదాపు 3 కిలోమీటర్ల రోడ్డును ఈ నడి మనుషులు కనీసానికి మనుషులు నడవని పరిస్థితిలో ఉన్న రోడ్డుకు ఇలా మా రైతులందరి సహకారంతో మా సర్పంచులు మాజీ సర్పంచుల సహకారంతో ఇలా ట్రాక్టర్ యజమానులు కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఈ రోడ్డును మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రతి ఒక్క రైతుకు నుండి మేము ఏదో ఇదా చేసుకొని సహకారంతో రోడ్డును చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఇక ముందు ఈ రోడ్డును ఇంకా డెవలప్ చేయాలని ఇట్లాగే మేము మీకు విన్నపి చేస్తున్నాం. ఇట్లాగే ఈ రోడ్డు ఇట్లాగే ఇంకో 2 కిలోమీటర్ అవతలు దాటితే అడిపద్ర బైపాస్ కూడా ఆయా ప్రపోజల్ ఉంది కాబట్టి ఈ రోడ్డును మీ దృష్టికి తీసుకువస్తున్నాం. ఈ రోడ్డును చేయాలని మాకు విన్నపి చేస్తున్నామన్నా. కాకుంటే ఈ రోడ్డుకు మా సర్పంచులు మాజీ సర్పంచ్ ఉప సర్పంచులు అందరూ కలిసి సహకారం తోటి మీరు చేసుకొని ఎన్ని రోజులు బాధపడతారనే విషయంతో మాకు రైతు కమిటీని కూర్చుండబెట్టి మాట్లాడే వరకు మేమందరం రైతులను జమాయి ఈ ఒక మనుషులను నడివేని పరిస్థితిలో ఉన్న రోడ్డును ఇలా 5 గజాలు రోడ్డు చేసుకొని గ్రావెల్ రోడ్డుగా జరుపుకుంటున్నాం. ఒక దాతలు దాతగా తయారైనట్టు చేసుకొని రోడ్డు చేస్తున్నాం కాబట్టి ఇక మునుముందు దీన్ని సిసి రోడ్డుగా చేయించాలని మాకు ప్రతి ఒక్క విలేజ్ల దాదాపు 200 కుటుంబాలు మొత్తం భూములు మాకు ఇటే రిజిస్ట్రేషన్ భూములు ఇటే ఉన్నాయి. మేము ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు ఉన్నది మా ఏరియా అంతా అది 10 నంబర్ ఏరియా అని మీకు అందరికీ తెలిసి అవగాహన ఉన్నది. కాబట్టి ఈ భూములకు మాకు కనీసానికి ఒక కోత వచ్చినా హార్వెస్టర్ పోదు కనీసానికి ట్రాక్టర్ దున్నటానికి పోవాలన్న ట్రాక్టర్ పోయే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఉంది కాబట్టి మేమందరం అనుకొని వర్షాకాలంలో బాగా రాను
బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రోడ్ను చేస్తున్నాం. ఈ రోడ్ను కూడా జడ్పీటీసీ గారు మీరు కూడా దృష్టి పెట్టాలి. ఈ రోడ్ను ఏమైనా సహకరించి కొంచెం గ్రాంట్ పెట్టి దీన్ని ఇంకా మురుముందు డెవలప్ చేయాలని మా విన్నపి సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన సందర్భంగా ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్, బీజే వైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారం సంతోష్, మీసా సంజీవ్, రమేష్ రెడ్డి, బీజే వైఎం మండల అధ్యక్షులు బాధ నరేష్, హరిబాబు, మహిపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి జై నరేంద్ర మోడీ గారికి మన ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎట్లా కంట్రోల్ చేయాలి అని చెప్పి ఆయన నాయకత్వంలో మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఆయన అనుసరిస్తున్న సందర్భంగా మన దేశంకి 20 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ నష్టానికి పూరించడానికి చేసినందుకు మనకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ ఈ సమస్యలో బలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి మనం కరోనాను ఎట్లా గెలవాలి, ఒక రాక్షస అయినటువంటి రోగము దాన్ని ఎట్లా గెలవాలి అనేదాన్ని ప్రజలు అందరూ అనుసరిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఆయన లేకుండా ఈరోజు ఏముండో ఎట్లా ఉన్నో అనే పరిశీలనలో అందరు నాయకులు అన్ని పార్టీ నాయకులు ఒప్పుకునే రోజు. కాబట్టి మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ కళాభిషేకం చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వల్ల అనేక దేశాలు ఆర్థికంగా అదలాకుతనం రావడం జరిగింది. దాన్ని ముందుగా ప్రాణనష్టం జరగకుండా కాపాడడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విజయవంతం సాధించడం జరిగింది. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడడానికి దాదాపు ఒక 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఆర్థిక ఉద్దీపన పథకాన్ని నిన్న ప్రకటించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఒక ముఖ్యమైన ఆర్థిక రంగంగా ఉండడం జరిగింది. కాబట్టి దాన్ని కాపాడి ఇంకా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధిపరిచే లక్ష్యంతో ఈ 20 కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దీని ద్వారా అనేక చిన్న తరహా కానీ మధ్య తరహా కానీ కూలీలు కానీ ఆర్థికంగా తోడ్పాటును అందించే విధంగా ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారిని కృషిని అభినందిస్తూ ఈరోజు ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం రాజర్ల గొల్లపల్లి గ్రామంలోని రైతులు రోడ్డు పనులను చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో బండల దగ్గర నుంచి ముత్యాలమ్మ పోసాలమ్మ గుడి వరకు దాదాపు 4 కిలోమీటర్లు వరకు 6 గజాల రోడ్డు పనులను చేపట్టారు. భూమి ఇచ్చిన రైతులకు పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికి కవర్ చేయి ఒకసారి, ఇట్లా అందరికి చెప్పు. ఒక 2 నిమిషాలు ఏంటి అక్క, కాదు మనకేందంటే గుళ్ళపెండి గ్రామానికి చెందిన బండల కాడ నుంచి ముత్యాల పోషమ్మ కాడికి, ముత్యాల పోషమ్మ కాడికి దొవ్వ తీయడం జరిగింది. భూములు ఇచ్చిన వారి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. వచ్చిన ప్రజలకు, మా పాలక వర్గానికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు రాచల్రా గొల్లపల్లి
బండల కాడి నుండి ముత్యాలమ్మ పోచమ్మ కాడికి 6 గజాల తొవ్వ తీయడం జరిగింది. దీనికి ఇచ్చిన భూదాతలందరికీ మా యొక్క పాదాభివందనాలు. ముఖ్యంగా ఈ తొవ్వను ఇక్కడ నుండి పెట్రోల్ బంక్ వరకు హెచ్పి బంక్ వరకు తీస్తాము దీన్ని ముందు ముందు. అలాగే ఈ భూదాతలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ పాలకవర్గం తరఫున గ్రామ ప్రజలకు మరియు ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. గంభీరావుపేట మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో పాటు పాత్రికేయులను పోలీస్ శాఖ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో మండలంలోని ప్రజాప్రతినిధులు మరియు పాత్రికేయులు ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా రానున్న రోజులు ఇంకా బాధ్యతను పెంచే విధంగా ఉన్నాయని, వివిధ దేశాల్లో ఉన్న కార్మికులు స్వదేశానికి వస్తున్న సందర్భంగా వారిని హోం క్వారంటైన్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ ఒక్కరూ అలసత్వం వహించినా ఇన్ని రోజులు ప్రయత్నం వృధా అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇన్ని రోజుల నుంచి ప్రాణాలకు సైతం తెగించి తమ విధులను నిర్వహిస్తున్న పాత్రికేయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ సర్వర్ పాషా, ఎస్ఐ నీలం రవి, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ మరియు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఈ కరోనా కట్టడి కార్యక్రమం భాగంగా నలభై 50 రోజులలో ఎంతో కష్టంగా క్రమశిక్షణగా పనిచేసిన పోలీసుల వారికి శాఖ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గ్రామాల సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీలకు అందరికీ ధన్యవాదాలు. సిఐ గారికి మన మండలం ఎల్లవేళలా మనల్ని అందరినీ కాపాడుకుంటూ అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారములు. అన్న కరోనా వ్యాధి లక్షణాల ఎటువంటివి ఎలా నిరోధించుకోవాలనేది దానికి మందు లేదు. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడమే మన మందు. ప్రతి ఒక్కరము సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రతి గ్రామంలో ప్రతి కార్మిక పారిశుద్ధ్యం వాళ్ళు వాళ్ళ విధులను ప్రతిరోజు 24 గంటలు సేవలు అందిస్తూ వారికి మన ధన్యవాదాలు. మండలంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చాలా స్టేయింగ్ తీసుకొని, ఇంట్రెస్ట్ తీసుకొని ఒక్క కేసు కూడా నమోదు కాకుండా, అంటే కరోనాలో ఒక్క కేసు కూడా నమోదు కాకుండా కష్టపడుతున్నారు. అలాగే ప్రజలు కూడా సహకరిస్తున్నారు. పారిశుద్ధ కార్మికులు, డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ కష్టార్జితం అనుకోవాలి. ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు కాబట్టి సంతోషదాయకంగా సర్పంచులందరికీ కూడా ఒక సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముందు ముందు గడ్డు రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఫారిన్ నుంచి దుబాయ్ ఎంతో శ్రమ కోస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక చిన్న చిరు సన్మానం మా పోలీస్ శాఖ తరఫున చేయడం జరిగింది. మా సర్పంచులు, అలాగే విలేకరులు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా, మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయనందుకు సంతోషంతో వారందరికీ ఈరోజు ఈ చిరు సన్మానం మా పోలీస్ శాఖ తరఫున చేస్తూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇటుక బట్టీల కూలీలు సుమారు 80 మంది కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు. వెంకటాపూర్ గ్రామస్తులు కూలీలను ఆరా తీయగా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ఇటుక బట్టీలలో కూలీలుగా పనిచేస్తామని, మాతో కాంట్రాక్టు ముగిసిందని, మేము వెళ్దామంటే యజమాని మాపై దాడి చేసి కొట్టాడని తెలిపారు. వీరి దీనస్థితిని చూసి చలించిన వెంకటాపూర్ గ్రామస్తులు, ఈ రాత్రి మీరు వెంకటాపూర్ ప్రగతి భవన్లో ఉండండి, వారికి నిత్యావసర వస్తువులు అందించారు. ఉదయం దుర్గం విజయబాబు అనే గ్రామస్తుడు వారికి బియ్యం, కూరగాయలు అందించి తన ఉదారతను చాటుకున్నాడు. రాత్రి
నా పేరు దుర్గం విజయబాబు. మాది వెంకటాపూర్ ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా. నిన్న ముసాబాద్ మండలంలోని పోతుకల్ గ్రామంలో ఇటుక బట్టిల్లో పనిచేసే కూలీలు నడుచుకుంటూ వెంకటాపూర్లోకి వచ్చి ఆగారు. మా వెంకటాపూర్ గ్రామస్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతమంది అని చెప్పి వారిని అడగగా, మేము ఇటుక బట్టిల్లో కూలీ చేస్తున్నాం, మా యజమానికి మాకు గొడవ అయింది, మా కాంట్రాక్టు ముగిసింది, మేము వెళ్తామంటే వెళ్ళనివ్వడం లేదు, మేము ఖచ్చితంగా మా ఊరికి నడుచుకుంటూ అయినా వెళ్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వారు పిల్లలు ముసలి వాళ్ళు నడుచుకుంటూ రావడంతో పిల్లలు ఏడుస్తున్నారు. వారిని చూసి చెల్లించినటువంటి వెంకటాపూర్ గ్రామస్తులు వెంకటాపూర్ ప్రగతి భవన్లో ఉండమని చెప్పి ఆశ్రయం కల్పించి వారికి సరుకులు అందించారు. ఇవాళ ఉదయం నేను వెళ్ళి వారికి 25 కిలోల బియ్యము కూరగాయలు అందించి వండుకోమని చెప్పడం జరిగింది. అయితే వారిని వారి స్వస్థలాలకు పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు వారిపై స్పందించి వారి ఊర్లోకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రారంభమైన జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సంఘాల కమిటీ సమావేశాలు జరిగాయి. ఇవి ఇప్పటి వరకున్న వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు నమస్తే.